ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారు. సార్, అసలు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి రాజకీయం అనేది? ఒక రూల్ ఉండదు, ఒక రెగ్యులేషన్ ఉండదు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మీరు 10 ఏళ్ళు. నరేంద్ర మోడీ గారి యుగం. ఏది పట్టుకున్నా, ఏ ఫైల్ ఓపెన్ చేసినా ప్రతి ఒక్కటి అప్పులతోనే కనిపిస్తుంది, ఏమీ లేదు అని. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అప్పులు చేసిందా? ఇంతకుముందు 1 కోటి ఎకరాల మాగాణికి తెలంగాణలో నిజంగా నీరు ఇచ్చిందా? భగీరథ అని ఒక స్కీమ్ను ప్రవేశపెట్టారు. కానీ మీరెప్పుడు ఎంపీ సీట్కి తీసుకోవట్లేదు, విఫలమవుతూ వస్తున్నారు. పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఎంపీ సీట్గా ఎన్నికవడం ఎందుకంటారు? ఎవ్రీ టైం ఇదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు వలసవాదుల మాట. బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది అంటే ఏమైనా ప్రణాళిక ఉందా? భారతదేశం మొత్తంలోనే ఇద్దరే ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు నా దాదాపు 370D రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ఎలా ఉంటుంది? అక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? ఆ రోజుల్లో నార్త్ ఈస్ట్లో జరిగిన గొడవలు అంటే దానికి చర్యలు ఎలా తీసుకుంది బీజేపీ? ఏ విధంగా చర్యలు తీసుకుంది? భారత్ న్యాయ యాత్ర రాహుల్ గాంధీ చేపడుతున్నారు, బీజేపీ మీద ఏదైనా ప్రభావం చూపుతుందంటారా? భారత్ న్యాయ జోడో యాత్ర వల్ల ఎంత లాభం పడుతుందో. తెలంగాణలో ప్రస్తుతం బంజారాలకు ఎన్ని ఎంపీ సీట్లు మీ పార్టీ నుంచి కేటాయిస్తున్నారు? బంజారా అంటే తెలుసు అంటే సార్, బంజారాలో పర్టికులర్గా డిక్లరేషన్ అంశాలు అని ఉంటాయి అంతేనా? తెలంగాణలో అంటే ఈసారి కూడా ప్రధానమంత్రి మోడీ గారే ఉంటారు అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఇప్పుడు మా అగ్లీ దారి. దేశ భద్రత విషయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ పాత్ర వహిస్తుందంటారు? యూనిఫామ్ సివిల్ కోడ్ కుల మత నమస్తే, దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారు. ప్రస్తుత పరిస్థితులు అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన మాటలతోనే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా సార్, అసలు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి రాజకీయం అనేది? ప్రస్తుత పరిస్థితి రాజకీయం అనేది దీనికి వాతావరణము ఉండదు, కాలము ఉండదు, ఒక రూల్ ఉండదు, ఒక రెగ్యులేషన్ ఉండదు. దీనికి వాతావరణం అనేది అడిగితే సమాధానం ఉండదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ రూల్ లెస్ గేమ్. ఎస్, పొలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ రూల్ లెస్ గేమ్. కానీ వాతావరణం అనేది అంచనా వేయలేదు. పరిస్థితులను బట్టి వాతావరణాన్ని మారుతూ ఉంటుంది. నిన్న ఒక పార్టీలో ఉన్నవాడు ఈరోజు ఇంకొక పార్టీలో వస్తాడు, ఇవాళ ఇంకొక పార్టీలో ఉన్నవాడు రేపు ఇంకొక పార్టీలో వెళ్తాడు. ఈ రకంగా మనుషులు వాళ్ళకు అనుగుణంగా మారుస్తూ ఉంటారు పార్టీలను, కానీ వాళ్ళు మాత్రం మారరు ఏ పార్టీ వెళ్ళినా. సార్, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మీరు 10 ఏళ్ళు, సో అసలు ఆ విజయం ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ 10 ఏళ్లలో, ఎస్పెషల్లీ దేశం తెలంగాణ ఏ విధంగా విజయం వైపు వెళ్ళిందంటారు? నరేంద్ర మోడీ గారి యుగం అందాం మనం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పద్ధతుల ద్వారా ప్రజలకు చేరటానికి కొన్ని పథకాలు వేసినారు. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం, జనధన యోజన. అందరూ 5,000 డిపాజిట్ ఇస్తేనే మేము అకౌంట్ ఓపెన్ చేస్తాం, డిపాజిట్ లేకుండా ఓపెన్ చేయము, డిపాజిట్ లేకుండా రాకూడదు అనే బ్యాంకర్లు కూడా డిపాజిట్ లేకుండా అకౌంట్లు తెరవడానికి అనుమతి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారి ఆదేశంతో. ఇలా జరగడం అంటే బీద వాళ్ళందరికీ కూడా అకౌంట్ తెరుచుకునే అవకాశం వచ్చింది, ప్రతి వాడు అకౌంట్ తెరుచుకున్నాడు. 1 కోట్ల రూపాయల టర్నోవరు ఈ జీరో అకౌంట్తో తెరిచిన అకౌంట్ల ద్వారా జరుగుతున్నది.
ఇది చాలా మంచి పరిణామం. ఈ పరిణామం వల్ల ప్రజలందరికీ బ్యాంకు అంటే దగ్గరైంది. లేకుంటే బ్యాంకులు పెద్దవాళ్ళకు మాత్రమే ఉండేటివి, సామాన్యులకు కాస్త కూస్తూ ఉండేటివి, బీదవాళ్ళకి అసలే ఉండకపోయేది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనధన యోజన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా అసలు సంపన్నులు, చాలా ధనవంతులు, లేక పట్టణాల్లో ఉండేవాళ్ళు మాత్రమే గ్యాస్ పొయ్యిలు వాడేవాళ్ళు, గ్యాస్లు వాడేవాళ్ళు. అవును. పల్లెటూరులో ఉన్నవాళ్ళు హరిజనులు, గిరిజనులు, వెనుకబడిన వాళ్ళు, బీదవాళ్ళు, అట్టడుగున ఉన్నవాళ్ళు ఎవరు కూడా గ్యాస్ పొయ్యిలు వాడేది కాదు. వాళ్ళు అడవి సంపద మీద, అంటే అటవుల మీదనే ఆధారపడి అటవి సంపదను పాడు చేసే దినాలు కూడా మనం గమనించుకున్నాం. ఇప్పుడు ఇది రావడం వల్ల అటవి సంపదను రక్షించడం జరుగుతున్నది, బీదవాళ్లకు సౌకర్యం జరుగుతున్నది. మహిళలకు ఆ రోజుల్లో ఊపి ఊపి పొగతో ఇబ్బంది పడేవాళ్ళు. వర్షాకాలంలో వీళ్ళు పడే బాధలు ఇంత అంతా కాదు. తడిసిన కట్టెలతో పొయ్యి వేసుకోవడం, వంటలు ఆరిపోవడము, మరి పిల్లలకు సమయాలు టైం మీద తిండి తయారు చేయకపోవడము, పిల్లలు బడికి పోకపోవడం, ఎన్నో ఇబ్బందులు ఉండినాయి. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఎన్నో కొత్త పథకాలు, దాంట్లో వడ్డీ లేని రుణము మహిళలకు, అదేవిధంగా ఎన్నో పథకాలు, ఒక్కటి అనే లేదు కానీ ఎన్నో పథకాలపైకి చూస్తే మనము డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అటల్ బిహారీ వాజ్పేయి కాలం నుంచి ఫార్మేషన్ ఆఫ్ రోడ్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా టాప్ టు టాప్ వెళ్ళిపోవచ్చు. ఇది ప్రధానమంత్రి సడక్ యోజన కింద వచ్చింది. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా వచ్చిన డబ్బులతో వీళ్ళు ఫార్మేషన్ చేయడం జరిగింది. దానివల్ల పట్టణానికి 12 గంటలకు చేరవలసిన వారు ఇప్పుడు 6 గంటలకే చేరుకుంటున్నారు. దీనివల్ల నేషనల్ లాస్ను మనం అధిగమించుకుంటాం. ఎందుకంటే 12 గంటల్లో కాలిన డీజిల్ 6 గంటల్లో కాలే డీజిల్ కంటే ఎంతో విలువను మనం మరి నేర్చుకోగలిగినాము. అంటే జాతీయ సంపదను మనం కూలగొట్టకుండా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఒకప్పుడు ఆదిలాబాద్కు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి దాదాపు 12 గంటలు పట్టేది. ఇప్పుడు మేము 5:30 గంటలకే ఆదిలాబాద్ చేరుకుంటున్నాం. అంటే మాకెంత సౌకర్యమైంది. ఆ రోజుల్లో సింగిల్ రోడ్డు, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కువ ఉండినాయి. ఈరోజు సింగిల్ రోడ్డు కాదు, 2-way అయిపోయింది కనుక వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. అసలు డ్రైవర్ పొరపాటు ఉంటే తప్ప యాక్సిడెంట్లు అయితే కానీ, లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే యాక్సిడెంట్ అయితే కానీ వేరే రకంగా లేదు. ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు, ఉపయోగపడే కార్యక్రమాలు ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినారు. అదేవిధంగా రైలు ప్రయాణాలు, ఇప్పుడు వందే భారత్ అని ఒక ట్రైన్ను తీసుకొచ్చింది. దానివల్ల ఎంత సౌకర్యం అయిపోయింది. నువ్వు వందే భారత్లో కూర్చుని ఉంటావు, చూసి ఉంటావు, చూడకపోతే చూడు, చూసాము, అసలు ఫ్లైట్లో కూర్చున్నట్టే ఉంటుంది. అవును. మనం హ్యాపీగా హాయిగా అనుకున్న సమయానికి డెస్టినేషన్ కంటే ముందే చేరుకుంటున్నాం కనుక వందే భారత్ అనేది ట్రైన్ తీసుకుని రావడము, రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడము, అదేవిధంగా ఎన్నో నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయడము, కొన్ని ప్రాంతాలది విదేశాల నుంచి రక్షించబడటానికి రోడ్లనే ఎయిర్పోర్ట్లు తయారు చేసే విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కనిపెట్టింది. రేపటి నాడు విదేశీలు మన మీద దండయాత్రకు వస్తే మనం ఎయిర్పోర్ట్కి పోయి ఫ్యూయల్ నింపుకొని వాళ్ళతో యుద్ధం చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడంటే ఎస్ అంటే దించుకోవాలా, నో అంటే లేచిపోవాలా, అట్లాంటి కొత్త విధానాన్ని, దేశ రక్షణ విధానాన్ని కనిపెట్టడం జరిగింది. అయితే వీరి కాలంలో ఎంతో అభివృద్ధి జరిగింది, ఈ విధంగా జరుగుతూ ఉంటున్నది. కావున వేరే పార్టీ వాళ్ళని మనం చూస్తాం, మీకు బియ్యం ఇస్తాం, మీకు వడ్లు ఇస్తాం, అది ఇస్తాం, ఉచిత ఇస్తాము, ఉచిత పథకాలు నరేంద్ర మోదీ గారి హయాంలో ఉచిత పథకాలు అంటూ లేవు. ఉచిత పథకాలకు స్థానం లేదు. కావాలంటే వడ్డీ లేని రుణం ఇస్తాం, వ్యవసాయదారులకు మాతో చేతనంత సహాయం చేస్తాం, సాయం మాత్రమే చేసుడు కానీ మనల్ని ఉచితంగా ఇస్తాము, మీ రుణాలు మాఫ్ చేస్తాము అని చెప్పడం లాంటి పథకాలు, రుణాలు మాఫ్ చేస్తే చాలా సంతోషం కానీ ఉచితం అనేది దేశాభివృద్ధికి మంచి పథకాలు కావు.
ఉచితంగా పంపిణీ చేసే విధానం మంచిది కాదు. నువ్వు పని చేయు, దేశ అభివృద్ధి చేసుకో, నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు, నీ పిల్లలను బాగుపడుచు. నీ పిల్లలు బాగుపడితే వాళ్ళే దేశ రక్షకులుగా తయారవుతారనే కాన్సెప్ట్ మీద ఉచిత పథకాలకు తావు లేకుండా, ఉచిత పథకాలు వద్దు, దేశానికే నష్టం, మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఉచిత పథకాల పదవికి పోకూడదు అనే నినాదం మీద నరేంద్ర మోదీ గారు ఈ 10 సంవత్సరాల కాలాన్ని చాలా చక్కగా ప్రపంచ దేశాలతో సమానంగా ఆర్థిక స్థితిని 3వ స్థానంలో నిలబెట్టగలిగిన మహానుభావుడు నరేంద్ర మోదీ గారని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగానే ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఇక్కడ ఉచితం అని చెప్తూనే ఇంకో దగ్గర నుంచి ఆటోమేటిక్గా అది అనేది హై ఎండ్ వెళ్ళిపోతున్నాయి. ఇవాళ రేపు చూస్తే ఒకప్పుడు ఉన్న బియ్యం రేట్ అనేది ఇప్పటికీ ఒకప్పటికీ చాలా మారిపోయింది. ఉచిత పథకాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఆటోమేటిక్గా పెరగాల్సినవి ఇంకా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి. రైట్ సార్, ఇంకొక విధానికి వస్తే తెలంగాణలో కాళేశ్వరం, మిషన్ భగీరథ వాటిలో చాలా అక్రమాలు జరిగాయి, కానీ ఎందుకు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఓటింగ్లో ప్రజల్లోకి ఎందుకు చెప్పలేదు బీజేపీ, ఎస్పెషల్లీ ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఆ విషయాన్ని? కాళేశ్వరంలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే, దాన్ని బీజేపీ పార్టీ కూడా గుర్తించింది. వేరే వేరే భగీరథ లాంటి పథకంలో కూడా అవకతవకలు జరిగింది. మేము ప్రజల్లో తీసుకోపోలేదని మీరెలా అంటారు? కానీ ప్రజల్లో అవగాహన లేదు, ఎందుకంటే బీజేపీ నుంచి అది ప్రజల్లోకి వెళ్ళింది అన్నది గట్టిగా రాలేదు. ఎందుకంటే అవకతవకలు జరిగాయని గట్టిగా దాన్ని చెప్పింది లేదు అన్నది ప్రజల్లో ఉంది. ఒకవేళ వాళ్ళ యొక్క తప్పిదాలను మేము ప్రజల వద్దకు తీసుకుని పోక ఉండిపోయితే ఇవాళ 7% నుంచి 14% ఓట్లు వస్తాయి. ఓకే, 7 నుంచి 14% ఓటు వరకు వచ్చాము, 4 నుంచి 8 మందిని ఎమ్మెల్యేలుగా చేయగలిగినామంటే మేము పథకాలను ప్రజల దృష్టి వరకు, ప్రజల వరకు తీసుకొని పోయడంలో మేము ఏమి తక్కువ చేయలేదు, తీసుకుపోయినాము. అంతేకాదు, ఒక 30 నియోజకవర్గాల్లో 30 శాసనసభ్యులు సెకండ్ ప్లేస్లో వచ్చినారంటే మేము వెనుకబడ్డామని ఎలా అంటారు? మేము పథకాల గురించి వాళ్ళకి చెప్పలేదని ఎట్లా అంటారు? తప్పిదాన్నే మేము చూపలేదని, మరి పాయింట్అవుట్ చేయలేదని ఎలా అనుకుంటారు? తప్పు, మేము తీసుకుపోయినాం. అందులోకే 30 ఎమ్మెల్యే స్థానాల్లో 2వ ర్యాంకును సాధించాం, 4 ఎమ్మెల్యేలలో మేము 8 గురిని గెలిపించుకోగలిగాము. ఇదంతా కాళేశ్వరము ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల వల్ల, మేము ప్రచారం చేసినాం కనుకనే ఇంత రిజల్ట్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఓకే, మరి కాంగ్రెస్ ఎలా నెగ్గింది సార్? అంటే ఏ విధంగా కాంగ్రెస్ ఏం చెప్పి ఏ విధంగా ఏ ప్రచారం వల్ల నెగ్గిందంటారు? కాంగ్రెస్లో మంచి మంచి ఉచిత పథకాలను ప్రవేశపెట్టే ఆలోచన గల నాయకుల సంఖ్య ఎక్కువ. కాంగ్రెస్లో ఉచిత పథకాలను ప్రవేశపెట్టే సంఖ్య ఎక్కువ. వాళ్ళు ప్రతి దాంట్లో సబ్సిడీలు ఇస్తాము, లేకుంటే ఏదో రకం చేస్తామని ప్రలోభాలు పెట్టి, అంటే ఇంకొక మాటలు చెప్తే మోసగించి, అది మోసగించారంటే ఇప్పుడు చెప్తే కుదరదు. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో మోసగించిన అని చెప్పకూడదు. ప్రజలే చెప్తారు టైం వచ్చినప్పుడు మేము మోసపోయితే అని ప్రజలు చెప్తారు. అంటే సార్, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం 6 గ్యారంటీస్ ఇచ్చారు వాళ్ళు ప్రజల్లో, 6 గ్యారంటీ చాలా వరకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 6 గ్యారంటీస్ చూసే పడిపోయారు అన్నది బయట టాక్ అసలు. కానీ నిజంగా అది అమలు అవుతుందంటారా? ముందు చేయగలుగుతుందా? ఇప్పుడు మేము ప్రజల మనసులం కనుక, ప్రజలు ఈరోజు లబ్ధి పొందుతున్నారు కనుక, లబ్ధి పొందుతున్న వాళ్ళను ఇది కష్టంతో కూడుకున్న పని మీకు దొరికిందని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఓకే, ఉచిత పథకాలు అనే ఒక పదాన్ని నేను వాడాను. ఉచిత పథకాల మీదనే ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు, అది ఉచిత పథకమే. అది మంచిది కాదని మేము ఎట్లా చెప్పాలా? మా అమ్మాయి ఇంట్లో తగులు పెట్టుకొని రాత్రంతా బస్సులో తిరుగుతుంటే మాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఏమమ్మా ఎందుకు తిరుగుతున్నావు బస్సులు అని అడిగినప్పుడు, మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకు చివాట్లు పెట్టరు కనుక నేను నాకు మనస్తాపం చెంది ఇలా తిరుగుతున్నాను అని జవాబు ఇచ్చిందట. అయితే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? నీ ఉచిత పథకం పెట్టడము చాలా మంచిదే, దానివల్ల జరిగే పరిణామాల గురించి కూడా కొద్దిగా ఆలోచించాలా.
ఉచితంగా ఇవ్వకూడదని కాదు, ఇవ్వాలా, ఇంకా ఇవ్వాలి. ఎక్స్ప్రెస్ బస్సులో ఇవ్వు, తప్పేమున్నది? నువ్వు ఆర్డినరీ బస్సులు ఇచ్చినావు కదా, డిలక్స్ బస్సులు ఇవ్వు. డిలక్స్ బస్సులో లేని సౌకర్యాలను నువ్వేమో ఆర్డినరీ బస్సులు ఇచ్చి మా పల్లెటూరులో ఉన్న మహిళలకు నీకు సౌకర్యం కల్పిస్తున్నానంటే సంతోషమే, కల్పించు. మరి డిలక్స్ బస్సులో కూడా సౌకర్యం కల్పించరాదు, ఒక పద్ధతిని పెట్టుకో. అలా అని కాకుండా నీవు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినావు, మేము సంతోషిస్తున్నాం, మా మహిళా లోకం కూడా సంతోషం. ప్రస్తుతానికి ఇది కంటిన్యూ అయితే మేము ఇంకా సంతోషిస్తాం. అంటే శాపనాథం పెట్టడం కాదు పద్ధతి. ఇంకా ఇదే విధంగా మీ రుణాలు 2 లక్షల వరకు మాఫీ చేస్తాం, సంతోషం చేయండి. స్మాల్ ఫార్మర్లకే ఇస్తాము అంటే ఎట్లా? ఓకే, పెద్ద ఫార్మర్స్కు అంటే మిడిల్ ఫార్మర్స్కు వ్యవసాయదారులకు అందవలసిన స్కీము, వ్యవసాయదారులకు మీరు రుణమాఫీ చేస్తామని చెప్పింది, చేయండి రుణమాఫీ, సంతోషమే. మేము కూడా సంతోషంలో భాగస్వాములు అవుతాం. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాము, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇవ్వమని మరి తొంటి సాకులు చెప్తే ఎలా ఉంటుంది? అది మంచి పద్ధతి కాదు. భూములు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పినా, మీరు వ్యవసాయదారులకు ఇస్తామని చెప్పినా, వ్యవసాయదారులకు ఇస్తున్నారంటే వ్యవసాయం చేసే వాళ్ళంతా సాగు రైతులే కదా, ధనవంతులకు ఎవరికి ఇవ్వకూడదు. మరి ఇప్పుడు అందరికీ 5 ఎకరాలు ఉన్నవాడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన వేర్లతోటి చేయించుకుంటున్నాడు, వేరును పెట్టాడు, ఆయన పట్టణానికి వచ్చేసాడు. మరి చేసేవాడికి ఇస్తావా, పట్టణంలో వచ్చి కూర్చున్న వాడికి ఇస్తావా? అది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఆ గవర్నమెంట్దే, వాళ్ళది, మాది కాదు. మాది ఏమంటారంటే నీవు డిక్లరేషన్లో ఇచ్చినావు కనుక ఆ డిక్లరేషన్ను పరిపూర్ణం చేయవలసిన బాధ్యత నీది, డిక్లరేషన్ను మరి చక్కగా అమలు చేయవలసిన బాధ్యత కూడా మీదే అనే సంగతిని ఇప్పట్లో మీరు 2 అన్నారు, కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు వంట గ్యాసులా అన్నారు, ఇంకొకటి అన్నారు, ఇంకొకటి 6 ఉన్నాయి, 6 ఇంట్లో ఇప్పుడు మీరు 2 చేయగలిగినారు, బ్యాలెన్స్ కూడా మీరు చేస్తారని మేము నమ్ముతాం. వంట గ్యాస్ కూడా 500కి ఉచిత సలాలు ఇచ్చే ఉచిత గ్యాస్ ఉచిత కంపెనీ కాదు మాకు, అందులో 200 యూనిట్ ఫ్రీ కరెంటు, అది కొంత మట్టు సరి అయింది, దాన్ని కాదనలేదు. ఓకే, ఎందుకంటే అది అందరికీ మీద వాళ్ళు లబ్ధి పొందుతారు. ఓకే, ఒక మట్టుకు దాన్ని మనం కొంతవరకు అప్రిషియేట్ చేయాలి. ఓకే, కానీ ఎక్కువ యూనిట్లు కాలిస్తే ఈ 200 యూనిట్లో కూడా అదే రేటు అంటే ఎట్లా? 200 నుంచి 201 యూనిట్ కాలింది అనుకో, దానికి 200 యూనిట్ కంటే ఎక్కువ కాలింది కనుక నీవు బ్యాలెన్స్కు కూడా అదే రేటు పెంచాలా, ఇవ్వాలా, పేమెంట్ చేయాలంటే ఎలా ఉంటుంది? అది చాలా బాధాకరంగా. అలా కాకుండా ఇస్తున్నది ఏదో ఇస్తున్నారు, మేము ఇతర పార్టీ వాళ్ళని మేము వ్యతిరేకించడం లేదు, ఎందుకంటే బీద వాళ్ళకు మీరు సాయం చేస్తున్నారు. మరి సాయం చేస్తున్నదని మంచిదని చెడ్డదని అని మేము అనడం లేదు, అనకూడదు. బీద వాళ్ళకు నిజంగా అట్టడుగున ఉన్న వాళ్లకు, నేను మంత్రిగా ఉన్న రోజుల్లో ఇంటింట దీపం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాను. అయితే ఆ రోజుల్లో ఈ పద్ధతి లేకుండా, నేను టూరిజం శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో, డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నేను అన్నాను, బీద వాళ్లకు ఒక ఇంట్లో వెలుగు అనేది మనకి ఇద్దాం, ఇంటింట వెలుగు అని ఇంటింట దీపం అనే పథకాన్ని ప్రవేశపెట్టమనేది వాళ్ళని కోరడము, వాళ్ళు దాన్ని అమలు చేయడము. ఇంటింటికి దీపం అనే పథకం ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది. అంటే ఇట్లాంటి పథకాలు ఉచిత పథకాలు కావు. పాపం బీదవాడు, తినడానికి తిండి లేనివాడు, అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి, అట్లాంటి వాళ్ళ ఇంట్లో దీపం పెడితే తప్పేం లేదు. కానీ ఉచిత పథకాల పేరుతోటి ఇక్కడేమో అప్పు తీసుకొస్తారు, విదేశాల నుంచి అప్పు తీసుకొస్తారు, వేరే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారు, ఎల్ఐసి నుంచి అప్పులు తీసుకుంటారు, ఏదో ప్రైవేట్ సంస్థల నుంచి అప్పు తీసుకొని గవర్నమెంట్ను నడుపుతున్నారు. గతంలో ఉన్న గవర్నమెంట్ కూడా అలాగే చేసి మరి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని నడి సముద్రంలో ముంచి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మాత్రం అట్లాంటి స్థితిని తీసుకొని రాకుండా చక్కదిద్దుకుంటే బాగుంటుంది. ఉచిత పథకాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా
ఉచిత పథకాల బదులుగా శ్రమ పడే వాళ్ళకే మీరు వారికి ఫలితాన్ని ఇవ్వండి, వారికి సపోర్టుగా నిలవండి అని మేము చెప్తూ ఉంటాం, చెబుతున్నాము, మునుముందు కూడా చెప్తాము. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అంటుంది సార్ ఏమని అంటే, అసలు ఇప్పుడు ప్రస్తుతం చాలా అప్పులు ఉన్నాయి, అన్నీ అప్పులే, ఏది పట్టుకున్నా ఏ ఫైల్ ఓపెన్ చేసినా ప్రతి ఒక్కటి అప్పులతోనే కనిపిస్తుంది, ఏమీ లేదు అని. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తను అంటుంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గురించి చెప్తుంది. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అప్పులు చేసిందా? ఇంతకుముందు కోటి అంటే కోటి ఎకరాల మాగాణికి తెలంగాణలో నిజంగా నీరు ఇచ్చిందా టీఆర్ఎస్ ప్రభుత్వం? భగీరథ అని ఒక స్కీమ్ను ప్రవేశపెట్టాను తాగునీటి కోసం. తాగునీటి కోసం ఒకరిని కాంట్రాక్ట్ చేశారు, పైపులు తయారు చేసి పెట్టేశారు, ఇంకొకరిని కాంట్రాక్ట్ చేసి మొత్తం తవ్వేసి పెట్టేసినారు. ఆ పైపులు ఫిట్ కాలేదు, ఆ వాటర్ పైపు ఫిట్ అయిపోయినాయి కానీ ఆ పథకంలో నీరు చేరలేదు. ఆ భగీరథ ఏదైతే స్కీమ్ ఉన్నదో, తాగునీటి స్కీము, అది అమలు కాలేదు. అయితే అమలు కానప్పుడు అందులో ఎన్ని అవకతవకలు చేసిన జరిగింది అనేది ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము దానికి తీవాలి, ఫైన్ లేపి అసలు నిజంగా జరిగినాయా? ఒకవేళ జరిగి ఉంటే వాటిపై ఏ చర్య తీసుకోవాలి? అప్పులు చేసిన ఉంటే అప్పులు చేసి దాన్ని డైవర్ట్ చేసుకున్నాడా? ఎక్కడికి డైవర్ట్ చేసినా మొత్తం చూడవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కాదు. వాళ్ళు అప్పు చేసి పప్పు కూడు తినిపించినారా, ఏం చేసినారో తెలియదు. మొత్తానికి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏమంటుందంటే, వాళ్ళు అప్పు చేసినారు అప్పు చేసినారు అప్పు చేసిన అప్పు చేస్తే చేసి ఆ డబ్బు ఏం చేసినారు మరి? వాళ్ళ ఖజానాకు మలుచుకున్నారా? లేకుంటే మీ ఖజానాలో ఉన్నాయా అవి అప్పు చేసిన డబ్బులంతా? డబ్బులు ఎక్కడ ఉన్నాయి అవి? ఒకవేళ మిస్యూజ్ అయితే వాడిని మీరు సర్వే చేయించి దాని మీద మంచి కమిటీలు వేసి దాన్ని నిర్ధారణ చేసి నేరం చేసిన వాళ్ళని శిక్షించండి, నేరం చేసిన వాళ్ళను శిక్షించండి, శిక్షించకపోతే మీరు ఇలాగే బాధపడుతుంటారు అని నేను ప్రస్తుత గవర్నమెంట్కు హితంగా చెప్తున్నాను. అప్పులు పెరిగి ఉంటే దాన్ని తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు కూడా అప్పులకు పోతున్నావు కదా, అది నాకు అర్థం కావడలేదు. అప్పులు పెరిగినంటే ఇంకా అప్పులు పెంచుతున్నావు కదా, అవును కదా, అప్పులు అయిపోయాయి నిజమే, పోయినవాడు ఏదో చేసిపోయిండు అప్పులు చేసిపోయి దాన్ని నువ్వు తెరపాల, ఓకే తెరుస్తావు, తెరుపుతావు కానీ ఇంకా నువ్వు అప్పులు తీసుకొస్తానంటే ఎట్లా? అప్పులు తీసుకొని ఇవి తెరుపుతావా? అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల అమాయం చేస్తావా, తెలంగాణ రాష్ట్రంగా ఉంచుతావా, అప్పుల రాష్ట్రం చేస్తావా? ఇది అప్పుల రాష్ట్రం చేయడం సరైన పద్ధతి కాదు అని నా హితవు. సార్ అదిల వదిల ఎప్పుడు ఎంపీ సీటు పక్క వాళ్ళు వచ్చిన అంటే పక్క నుంచి వచ్చిన వాళ్ళ రాజకీయాలు పక్క నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటారు. అంటే ఎంపీ సీట్ని ఎప్పుడూ కూడా మీలో చాలామంది సీనియర్ మీరున్నారు కానీ మీరు ఎప్పుడూ ఎంపీ సీట్కి తీసుకోవట్లేదు, విఫలమవుతూ వస్తున్నారు. పక్క నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంపీ సీట్గా ఎన్నికవడం ఎందుకంటారు? ఎవ్రీ టైం ఇదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు వలసవాదుల మాట మీరు మాట్లాడారు, పక్క నుంచి వచ్చిన వాళ్ళు అంటే వలసవాదే ఖచ్చితంగా. ఆ వలసవాదులు వచ్చి ప్రధానమైన సీట్లను గెలుచుకుంటున్నారు, వాళ్ళ ప్రజలకు సేవలు చేయడం లేదు అనేది ప్రధానమైన ఉద్దేశం మీ ప్రశ్నలో ఉంది. వలసవాదులు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా వలసవాదులు అంటున్నాను కదా. ఖచ్చితంగా అదే అంటున్నాను, వేరే పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంపీ సీట్ తీసుకుంటున్నారు కానీ మీరు నిస్వార్థంగా దీనిలోనే ఉంటూ ఇంత సీనియారిటీ ఉన్న మీరు మాత్రం తీసుకోవట్లేదు, ఇది విఫలం అవుతూనే ఉంది ఎవ్రీ టైం బీజేపీలో, అది నడవట్లేదు గమనిస్తే. ఎందుకు వలసవాదులను తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం ఉంది? వలసవాది వచ్చినప్పుడల్లా కొత్త కొత్త క్యాండిడేట్ను కొత్త గ్రూప్ను ఫామ్ చేసుకుంటాడు. ఎగ్జిస్టింగ్ భారతీయ జనతా పార్టీలో ఉన్న సేవకులు కార్యకర్తలు నష్టపోతూ ఉంటారు. ఒక ఉదాహరణ తీసుకో, గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎంపీ వలస వచ్చాడు కాంగ్రెస్ పార్టీ. అవును, వలస వచ్చిన తర్వాత ఆయన క్యాడర్నే ఆయన మెయింటైన్ చేశాడు కానీ భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏదైతే ఉన్నదో ఆ క్యాడర్ని ఆయన మర్చిపోయినాడు. తర్వాత 2023 ఎలక్షన్ రాగానే భారతీయ జనతా పార్టీ అగైన్ ఆయనకు రంగంలో దించింది ఎమ్మెల్యేగా పోటీ చేయడం. అప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం చేశారు, బిడ్డ 5 సంవత్సరాలు మమ్మల్ని ఏడిపిస్తావు కదా, మమ్మల్ని కనీసం గుర్తించలేదు, మా ఇంట్లో చావు బతుకులలో నువ్వు మమ్మల్ని అరుచుకోలేదని ఇగ్నోర్ చేసి పారేసింది. దాని ఫలితంగా మా అభ్యర్థి ఓడిపోయారు.
ఎంపీగా ఉన్న మనిషి ఓడిపోయినాడు. కారణం ఏంటంటే నీవు వాళ్ళని చక్కగా చూసుకోలేదు. కార్యకర్తలను కార్యకర్తలుగా చూసుకోలేదు. నీ వెంట తిరిగేవాళ్ళు సిపాయిలు ఉంటారే, కేవలం నీ సిపాయిలు నీ వాళ్ళు నా వాళ్ళు అన్న వాళ్ళని మాత్రమే నువ్వు చూసుకున్నావు గనక నీకు ఈ ఫలితం దక్కింది. లేకుంటే భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నా ఉన్న కార్యకర్తలు, కరసేవకులు, సేవకులు, మరి ఇతరితర రంగంలో పరిపూర్ణంగా ఉన్న వాళ్ళను నువ్వు గుర్తించి ఉండి ఉంటే ఈ గతి నీకు పట్టేది కాదు. ఈ గతి పట్టిందంటే నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను విస్మరించినందుకే ఈ గతి పట్టిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మునుముందు కూడా నాకు టికెట్ ఇస్తేనే నేను వస్తాను, టికెట్ ఇస్తేనే వస్తానంటే టికెట్ కోసం వచ్చే వాళ్లను దరిచేరనివ్వకూడదు. మాజీ ఎంపీ అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినా భారతీయ జనతా పార్టీలో వచ్చి ప్రజల సేవ చేయటానికి మేము స్వాగతిస్తాం, రమ్మంటాం, పిలుస్తాం. భారతీయ జనతా పార్టీలో చేరటానికి వచ్చే ప్రతి వారిని మేము పిలుస్తాం, ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఈ పరివారంలో, భారతీయ జనతా పార్టీ ఒక పరివారంలో మనతో పాటు సేవ చేయడానికి వస్తున్నాడు అని మేము వారిని స్వాగతిస్తాం. కానీ టికెట్ ఇస్తేనే వస్తాను, నాకు టికెట్ ఇస్తేనే నేను అంటే, నీకు టికెట్ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ అంత తప్పుడు విధానాన్ని పాటించదు. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేది కాదు. ఒకవేళ ఎవరైనా బయట నుంచి మైగ్రేట్ అయ్యి ఇతర పార్టీ నుంచి మన పార్టీలో చేరినట్టయితే గతంలో జరిగిన నాయకునికి అదే బుద్ధి నీకు కూడా చెప్తారు. ఒక జాతికి చెందినవాడు ఎంపీ అయినాడు అనుకో, ఇంకొక జాతి వాడిని నువ్వు రాజ్యసభకు పంపు. ఇంకొక జాతి వాడు రాజ్యసభకు పనికి వచ్చిండు అనుకో, ఇంకొక జాతి వాడిని ఎమ్మెల్సీగా పంపు, గవర్నర్గా పంపు. అలా అడ్జస్ట్మెంట్ చేయాలని గెలిచేవాడికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలి. ఎవరు అభ్యర్థి అయితే వారి ప్రభావంతో ఎన్ని నియోజకవర్గాల్లో ప్రయోజనం జరుగుతుందని అంచనా వేసుకోవాలి. లంబాడి అభ్యర్థి అయితే ఆదిలాబాదే కాకుండా నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, అదేవిధంగా మహబూబాబాద్, నల్గొండ ఏరియాలో లంబాడీలో పుష్కలంగా నీకు అనుకూలంగా ఓటేయటానికి అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ. అవును. కానీ ఎందుకు వేస్తుందంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్కు వేసిన దాఖలాలు లంబాడీలో ఉన్నారు, ఓట్లు వేశారు ఈసారి, ఓట్లు లేదు. కానీ వాళ్లకు ఈసారి ఐదుగురు మనుషులు గెలిచినా, ఐదుగురు గెలిచినా వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వక నిరాశలో ఉన్నారు కనుక వాళ్ళు ఆటోమేటిక్గా నిరాశ చెంది వాళ్ళకే ఓటు ఎక్కడేస్తారు? ఎవరైతే ఇప్పుడు దేశ రక్షణ యొక్క గాలి ఉన్నదో ఆ గాలితో వాళ్ళు ప్రయాణిస్తారు. ఏ గాలి? దేశ రక్షణ గాలి, దేశాభివృద్ధి గాలి, దేశాన్ని తన వెంట పెట్టుకునే గాలి, ప్రపంచ దేశాలతో సమానంగా మనలను నిలబెట్టుకునే గాలి, ఆ గాలి వెంట ప్రయాణిస్తారు. అందుకే ఈసారి ఆదిలాబాద్ నుంచి ఒక లంబాడి అభ్యర్థిని అభ్యర్థిగా చేస్తే, నాలాంటి వాడికి అభ్యర్థి చేస్తే దాని ప్రభావంతో ఇప్పుడు మీరు 14 సీట్లు గెలిచే అవకాశం వస్తుంది. అట్లాంటి మంచి యోగం మాత్రం భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తుందని నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సూచిస్తున్నాను. బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది అంటే ఏమైనా ప్రణాళిక ఉందా, ప్లాన్ చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీలో ఇద్దరు ఉండేవాళ్ళు 8 మంది ఇప్పుడు 8 మంది లెజిస్లేటర్. భారతదేశం మొత్తంలోనే ఇద్దరే ఎంపీలు ఉన్నవాళ్ళు ఇప్పుడు దాదాపు 400 ఎంపీలు అయిపోయినారు. అంటే మెనీ ఫోల్డ్గా మన భారతీయ జనతా పార్టీ యొక్క ప్రఖ్యాతి అనేది, ఈ పనితనం అనేది ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు 10-12 సీట్లు అయితే ఈజీగా గెలిచేస్తాం మేము. ఓకే. ఎందుకంటే నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో ఇక్కడ ఆంధ్ర బార్డర్ ఉంది కనుక కొద్ది కాంగ్రెస్ కొద్దిగా దిక్కు మొగ్గు ఉన్నది సౌత్. అదే నార్త్ తెలంగాణ అంటే టోటల్ బీజేపీకి. నార్త్ తెలంగాణలో ఉన్న 10 సీట్లు గన్ షాట్గా బీజేపీ గెలిచి వస్తుందని నా నమ్మకం. 370D
రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ఎలా ఉంటుంది, అక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? 370D ఆ రోజుల్లో 370D ఆర్టికల్ ఆ రోజుల్లో ఈ ఆర్టికల్ను పెట్టవలసింది కాదు అని పెట్టిన తర్వాత దాన్ని అనుభవించాం. అక్కడ తీవ్రవాదం విపరీతంగా పెంచి పెరుగుతుండే, దాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఈ లేది డిమానిటరైజేషన్ చేయడం వల్ల దేశానికి నష్టం జరిగిందని అందరూ భావిస్తున్నారు, కానీ విదేశాల నుంచి కుప్పలు కుప్పలుగా డబ్బులు వచ్చేది క్లోజ్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది. అందుకే తీవ్రవాదాన్ని కంట్రోల్ చేసి పారేసిన తీవ్రవాదం నడుస్తున్నదంటే విదేశీ డబ్బులతోటి మన సిపాయిల మీద పించపరిచి బాధ పెట్టి ఫైర్ చేసి చంపి వాళ్ళు రాజ్యం వెళ్తుండే. ఒక సిపాయి ఒక స్ట్రీట్లో నడుస్తుంటే వెనక నుంచి కొట్టిన దాఖలాలు ఉన్నాయి స్థానికులు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సిపాయిలు నడుస్తుంటే వెనక్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టిన దాఖలాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది, ఈరోజు అది లేదు. 370D తొలగించడం వలన అందరికీ సమాన హక్కు వచ్చేసింది. ఇప్పుడు భారతదేశంలోని ప్రతి పౌరుడు అక్కడికి పోవచ్చు, ప్రతి వాడు అక్కడికి వెళ్ళి రావచ్చు. దానివల్ల ఇప్పుడు భారతదేశం యొక్క పతాక ఎక్కడంటే అక్కడ ఎగరవేయవచ్చు. భారతదేశంలోని పతాక దో సంవిధాన్ దో జెండా నహీ చలేగా అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు సంవిధానాలు అంటే రెండు రాజ్యాంగాలు రెండు ఫ్లాగులు నడవు, ఇక్కడ కేవలం ఒకటే ఫ్లాగ్ తిరంగా ఒకటే రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నడుస్తుందని నినాదాన్ని గట్టిగా ప్రజలకు బుద్ధి చెప్పిన దాఖల భారతీయ జనతా పార్టీలోనే సత్తా ఉందని మనవి చేసుకుంటున్నాం. భారతదేశ ఎగుమతులు పెరిగాయి ఆర్థికంగా, అయితే ప్రపంచంలోనే 3వ దేశంలో ఉంది. సో దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? భారతదేశంలో ఉత్పత్తి పెరగడం, మేక్ ఇన్ ఇండియా అని మన దేశం యొక్క ఉత్పత్తులు విదేశాలకు పంపించడం వల్ల మన దేశానికి లాభం వస్తున్నది, మన ఎకనామీ మనం కాపాడుతున్నాము. అదేవిధంగా మన కరోనా కాలం వచ్చింది, కరోనా కాలంలో వేరే దేశాలు అయితే డగమగాయించిపోయినాయి, అవి చాలా ఇబ్బందులు పడ్డాయి ఆర్థికంగా. కానీ మన భారతదేశంలో అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చేసుకునే కుటీర పరిశ్రమలు ఉన్నాయే, ఆ కుటీర పరిశ్రమల మూలంగా మనం తట్టుకోగలిగినాము. వ్యాక్సిన్లను మనం తయారు చేసుకున్నాము, మనం వాడుకున్నాము, దాంట్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు లేకుండా మనం పైకి రాగలిగినాము, విదేశాలకు కూడా వ్యాక్సిన్లు పంపగలిగినాము. అంత స్థాయికి మన దేశం చేరింది. కానీ కొందరు అంటారు పళ్ళెం కొడితే డప్పులు వాయిస్తే మనకు డబ్బులు వస్తాయని. ఇప్పుడు ఇప్పుడు దేశంలో తయారు చేసిన వస్తువులు విదేశాలకు వెళ్ళడం వలనే మనకు లాభం అనేది కలుగుతున్నది, లాభం అనేది వస్తున్నది. మరి ఇన్ని కాకుండా విదేశాలకు ఈరోజు ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉన్నాము ఆర్థికంగా అంటే ఊరికే ఎవరు రాసివ్వరు కదా, ఇట్లా కాగితం మీద నువ్వు 3వ స్థానంలో ఉన్నావంటే ఎవరు నమ్ముతారా? ముందుకు సాగుతున్నాం కనుక అది సాధ్యమైంది, వేరే వాళ్ళకి అది సాధ్యమైతే లేదు. అది ఇరుగు పొరుగు దేశాలకు గిట్టడం లేదు. ఇరుగు దేశాల మాటలు వినేవాళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటారు. వాళ్ళు విమర్శిస్తారు. హాతీ చల్తా హై కుత్తా భోంకతా హై, భోంకనే వాళ్ళకు హమ్ కహాన్ రోకెంగే, హమ్ తో హాతీ హై హమ్ చల్తే రహెంగే. ఈ దేశ్కి తీసి ఆర్థిక స్థితి తీసుకొని పోయి నేను మొదటి స్టేజ్కి ఎక్కడ తీసుకుపో ఎట్లా పోవాలనే ఆలోచనలో మేము ఉన్నాం. మీ ఈ ఏదైతే ఉన్నారో ఈ ఎవరో వాగుతే అవును, ఈ వాగినంత మాత్రాన్ని మేము పట్టించుకోము. వాగే వాళ్ళను వాగుతూ ఉండి దాంతో మాకు సంబంధం లేదు. కానీ భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఈరోజు 3వ స్థానంలో ఉంది. ఏ రకంగా 1వ స్థానంలో తీసుకుపోవాలనో దాని గురించి భారతీయ జనతా పార్టీ రాత్రనక పగలనక ఆలోచిస్తూ ఉంటుంది. ఉన్నది అది సాధించి తీర్తాం అని గట్టిగా నేను నమ్ముతూ ఉన్నాను. నార్త్ ఈస్ట్లో జరిగిన గొడవలు అంటే దానికి చర్యలు ఎలా తీసుకుంది బీజేపీ, ఏ విధంగా చర్యలు తీసుకుంది? ఇది
నార్త్ ఈస్ట్లో జరుగుతున్న గొడవలు, ఎస్, వలసవాదులకు స్థానికుల మధ్య జరుగుతున్న గొడవ. స్థానికులు అంటే గిరిజనులు. అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు ఏదైతే ఉన్నదో, గిరిజనులు కానివాళ్ళు, గిరిజనులు కానివాళ్ళు వలస వస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ ఉండే గిరిజనుల భూములను ఆక్రమించుకుంటే, గిరిజనులు వాళ్ళను వ్యతిరేకించినప్పుడేమో గిరిజనుల మీద కేసు పెడుతున్నారు, వాళ్ళను మాత్రం వదిలేస్తున్నారు. ఇట్లాంటి చాకచక్యమైన కార్యక్రమాలు గత ప్రభుత్వంలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా అక్కడ శాంతిని నెలకొల్పడానికి అక్కడ ఉండే గిరిజనులకు, గిరిజనేతరులకు, అడవిలో ఉన్న వాళ్ళకి, అడవి బయట ఉన్న వాళ్ళకి సమాన మార్గాన్ని కనిపెట్టి ఇప్పుడు అక్కడ శాంతిని నెలకొల్పడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. గతంలో ఉండే ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే దాని ఫలితం వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసిన పనుల యొక్క ఫలితాలు మునుముందు మీరు చూస్తారో, అక్కడ శాంతి భద్రత నెలకొల్పుతాయి, చక్కగా ఉంటుంది అని సర్వే రిపోర్ట్స్ తెలుస్తున్నాయి. అందు విషయాన ఇప్పుడు ఆ ప్రభుత్వం అక్కడ ఏదైతే ఉన్నదో శాంతియుతంగా, ప్రజలు శాంతియుతంగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. అట్లాంటి పరిస్థితులు మన ప్రాంతాల్లో రాకుండా మనం జాగ్రత్త పడదాం. భారత్ జోడో అయిపోయింది. ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర రాహుల్ గాంధీ చేపడుతున్నారు. దీనివల్ల బీజేపీకి ఏమన్నా అంటే బీజేపీ మీద ఏదైనా ప్రభావం చూపుతుందంటారా? ఇప్పుడు భారత్ జోడో యాత్ర ఆ పార్టీ ఒక సిద్ధాంతం, పార్టీ అనుకున్నది భారత్ జోడో యాత్ర అని. దానివల్ల ఎంత లాభపడ్డదో నాకు తెలియదు, కానీ భారత న్యాయ జోడో యాత్ర వల్ల ఎంత లాభపడుతుందో అది 2024లో తెలిసిపోతుంది కదా. ఓకే, అసలు జోడో యాత్ర వల్ల ఏం లాభం జరిగింది సో? అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే భారత్ ఇప్పుడు ఏదో ఒక పని ఉండాలా, పని లేకుండా లీడర్ ఉండలేడు కదా, ఉంటే పార్టీలో నాయకత్వం ఉండదు కదా. పార్టీ నాయకత్వాన్ని బలపరచడానికి ఇప్పుడు చేత కాకపోతేనే కదా మీరు ఖర్గే గారిని ప్రెసిడెంట్ చేశారు. మరి ఆ ప్రెసిడెంట్ షిప్ మీ దగ్గర పెట్టుకుంటే, మీ తల్లి దగ్గర పెట్టుకుంటే మంచిగా ఉండేది కదా. ఇప్పుడు ప్రతివన్నీ ప్రతి పార్టీని కలుపుకొని కొత్త రక్తాన్ని, కొత్త విధానాలను ప్రవేశపెట్టాలని ఏదైతే ఆలోచన చేశారో, మరి మీరు భారత్ జోడో యాత్ర తర్వాత, భారత్ జోడో యాత్ర కంటే ముందు అదే ప్రెసిడెంట్గానే నీవు భారత్ జోడో యాత్ర చేసి ఉంటే ఎంత మంచిగుండు, ప్రెసిడెంట్గానే నీవు భారత్ న్యాయ జోడో యాత్ర చేసి ఉంటే ఎంత మంచిగుండు, ఇంకా ప్రజల్లో ఎక్కువగా ఉత్సాహం వచ్చేది. కానీ ఆయన పదవులన్నీ పక్కకు పెట్టేసి థర్డ్ ఫోర్స్గా భారత్ జోడో యాత్ర చేయడం అనేది మంచి ఫలితాన్ని ఇచ్చిందని నేను అనుకోవడం లేదు. మునుముందు కూడా ఈ భారత్ జోడో యాత్ర ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే, కర్ణాటకలో ఉచిత పథకాలు ఇచ్చి గెలిచినాం కదా అని గుండెలు వేసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా మేము గెలిచినామని గుండెలు వేసుకుంటున్నాం. నేను అంటాను 2024 పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచి అప్పుడు గుండెలు పెట్టుకోండి, రెండేదో మూడు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం ఉంటుంది. కానీ దానివల్ల పెద్ద వాళ్ళకు లాభం కలిగినట్టు కానీ భారతీయ జనతా పార్టీకి నష్టం కలిగినట్టు నాకు ఎక్కడ కనిపించడం లేదు. దానివల్ల మాకేం నష్టం? వాళ్ళ ఇంట్లో పూజలు పండుగలు చేసుకుంటే మాకు నష్టం వచ్చేదే ఉంది, వాళ్ళు సంతోషంగా పటాకాలు కాల్చుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి చెప్పండి? ఓకే, క్రక్కెస్ పటాకాలు కాల్చుకుంటే మనకు నష్టం ఏంది? లెట్ దెమ్ పర్ఫామ్ దేర్ పూజలు, పునస్కారాలు, దండోరాలు చేసుకోమండి, మాకు అభ్యంతరం లేదు. దానివల్ల పక్క ఇంటి వాళ్ళకి ఏం ప్రభావం పడుతుంది? బిల్డింగ్లో ఉన్నవాడికి, బిల్డింగ్లో లేనివాడికి కాస్త కూస్తో ఆ టపాకాయలకు భయపడతాడేమో కానీ బిల్డింగ్లో ఉన్నవాడు కిటికీ పెట్టుకుంటాడు, పోనరా మీ ఆటలు మీరు ఆడుకోండి, మాకు అభ్యంతరం లేదు, మీ పాలన మీ విధానం మొత్తం చూసుకోండి అంట. వాళ్ళతో మాకు సంబంధం లేదు. వారు ఏ యాత్ర పెట్టినా, అమృత యాత్ర పెట్టినా, ఇప్పుడు అమృత జోడో యాత్ర పెట్టినా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి నష్టం వాటిల్లదు అని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క క్రియాశీల సభ్యులందరూ నమ్ముతున్నారు. అంటే ఈసారి కూడా ప్రధానమంత్రి మోడీ గారే ఉంటారు అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఇప్పుడు మా స్లోగాన్ అయితే ఉన్నాడు, ఓకే, అగ్లీ బార్ మోడీకి సర్కార్,
అగ్లీ బార్ బీజేపీకి సర్కార్ అని నినాదంతో మేము మా మేనిఫెస్టోలో ఉన్నది రామ్ మందిరాన్ని కడతామని. మేము రామ్ మందిరాన్ని కట్టినాం. మా మేనిఫెస్టోలో 70D తొలగించాలని ఉంది, తొలగించినాం. మా దగ్గర ఉన్నది, మా మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలను మేము చేసుకుంటా పోతున్నాం కనుక ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ పోతున్నారు. మేము ప్రజలు ఇచ్చిన కార్యక్రమాలు, మేము వాగ్దానాలకు, ప్రజల వాగ్దానాలకు మేము తల ఒగ్గి ఎట్లాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయకపోతే, రోడ్డు ఫార్మేషన్ లాంటివి అనుకో, విదేశాల నుంచి భారతదేశ రక్షణ అనుకో, మరి రామ్ మందిర్ నిర్మాణం అనుకో, ఏ ఏ పథకాలు మేము అనుకున్నామో, ఏదేది మేనిఫెస్టో చేర్పించినామో, అవన్నీ చేసి చూపెట్టిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే మూడవసారి ముచ్చటగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేయబోతున్నామని వాగ్దానం చేసుకుని పనిచేస్తున్నాం. అలాగే ఉప ప్రధాని, మాజీ ఉప ప్రధాని అద్వానీ గారికి భారతరత్న అవార్డు రావడం మీరు ఎలా స్పందిస్తున్నారు? భారతదేశానికి ఒక దిశ చూపెట్టినవాడు, భారతదేశం కోసం ఒక యాత్ర మొదలుపెట్టినవాడు. ఇంతకుముందు భారతదేశంలో గణేష్ వినాయక చవితి సందర్భంలో ఏదైతే యాత్రలు మొదలుపెట్టాడో, అదేవిధంగా రామ్ మందిరానికి ఒక యాత్ర నిలబెట్టి భారతదేశ 500 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రామ్ మందిర్ని, రాముని జన్మభూమి యొక్క సమస్యను తీర్చడానికి ఆయన ఒక యాత్ర చేసి, ఆ యాత్ర మూలంగా అందరినీ జాగృతపరిచి సాధించగలిగిన ఇట్లాంటి మంచివాడు, మహానుభావుడు, ఉన్నతమైన పని చేసిన వాడికి అంతకంటే పెద్ద బిరుదు ఏదైనా ఉంటే ఇవ్వాలి, ఇది చిన్నది అనుకుంటా. అంటే ఆయన అయోధ్య నిర్మాణంలో ఆయన ప్రధాన పాత్ర ఉందని అంటారు. చాలా పాత్ర ఉన్నది, మంచి పాత్ర. వారే కాదు, జోషి గారు, ఇంకెవరో మంచి ఎక్కువ మేధావులు ఉన్నారు, వాళ్ళు అన్నారు వాళ్ళు చేయబట్టే ఇది సుసాధ్యమైంది. ఓకే, సుసాధ్యమైంది కనుక వాళ్ళందరినీ మనం అభినందించవలసిందే. వాళ్ళు చేసిన పనికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయవలసిందే. ఒక భారతదేశంలో 500 సంవత్సరాల నుంచి జరగని పని, పెండింగ్లో ఉన్న పని, కాదు అని ఒప్పుకున్న పని, వీరి మూలంగా అది సుసాధ్యమైంది కనుక వీళ్ళని మనం అందరం అభినందించాలా. ఈ భారతరత్న ఏదైతే దొరికిందో ఇది మాత్రం చాలా చక్కటి విషయం, అట్లాంటి గౌరవించదగ్గ విషయం. ఓకే, తెలంగాణలో ప్రస్తుతం బంజారాలకు ఎన్ని ఎంపీ సీట్లు మీ పార్టీ నుంచి కేటాయిస్తున్నారు? బంజారా అంటే షెడ్యూల్ ట్రైబ్. ఎస్, షెడ్యూల్ ట్రైబ్ 2 సీట్లు కేటాయిస్తారు. ఒకటేమో మహబూబాబాద్, రెండోదేమో ఆదిలాబాద్. ఓకే, ఎందుకంటే 2 సీట్లు మాత్రమే రిజర్వ్డ్ ఉన్నాయి. ఓకే, పోయిన ప్రభుత్వంలో కేవలంగా 2 సీట్లు ఉండినాయి, కానీ అది పాడేరుకు ఒకటి, వైజాగ్ అక్కడికి వెళ్ళిపోయింది, ఇంకోటేమో భద్రాచలంకి వెళ్ళిపోయింది. తెలంగాణకు లేనేలేవు. ఎప్పుడైతే బంజారాను ట్రైబల్గా గుర్తించినారో, ప్రభుత్వము చేసిన తప్పిదాలను, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను, తర్వాత కాంగ్రెస్ పార్టీ సవరణ చేసుకున్నది కనుక ఈ తెలంగాణలో ఉన్న లంబాడీసులకు రిజర్వేషన్ వచ్చింది. తెలంగాణ ప్రజా ప్రాంతంలో గిరిజనులకు రిజర్వేషన్ వచ్చింది. అందుకే మహబూబాబాద్ రిజర్వ్డ్ అయింది, అందుకే ఆదిలాబాద్ రిజర్వ్డ్ అయింది. లేకుంటే ఆదిలాబాద్కు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఎవరు? బంజారాస్ యొక్క మెజార్టీ పెరిగింది దేశంలో, రాష్ట్రంలో, కనుకనే ఆ సీట్ రిజర్వ్ అయింది. అంటే దాదాపు 50 లక్షల మంది వరకు ఉన్నారు గిరిజనులు. గిరిజనులు 50 లక్షల మంది ఉన్నారు. అయితే అంట్లో 10 లక్షల మంది ఆదివాసీ గిరిజనులు ఉన్నారు, 40-40 లక్షల మంది లంబాడీ గిరిజనులు ఉన్నారు. ఓకే, ఇది 40 లక్షలు ఉన్న వాళ్లకు కూడా ఒకటే సీటు. ఓకే, ఇక్కడ 10 లక్షలు ఉన్న వాళ్ళకు కూడా ఒకటే సీటు. ఇది సమతుల్యం లేదు నిజంగా చూస్తే. మరి ఎలా న్యాయం చేకూరుతుందంటారు? ఇది వచ్చే డిలిమిటేషన్ కమిటీ వచ్చినప్పుడు. ఓకే, దీనికి ఇప్పుడు ఈ రెండును 3 పార్లమెంట్ సీటుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు 2 క్లియర్ కట్గా బంజారా గిరిజనులకు వస్తుంది, ఒకటి మా సోదరుడైన ఆదివాసీ గోండ్ గిరిజనులకు, లేకుంటే ఇంకొక తెగ ఉన్నది మా దగ్గర,
ఆ తెగకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం మార్చాలంటే ఒకసారి గోల్డ్కి ఇచ్చిండ్రు, ఇంకొకసారి లంబాడకి అని, ఒకసారి లంబాడకి ఇచ్చిండ్రు, ఇంకొకసారి గోల్డ్కి ఇవ్వాలి. ఆ రకంగా అడ్జస్ట్మెంట్ చేస్తూ పోవడానికి ఆ దిశలో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ గోల్డ్ అయితే అయినప్పుడు ఆయనను ఫస్ట్ ప్రయారిటీలో పెడతారు. అంటే సో బంజారాలో పర్టికులర్గా డిక్లరేషన్ అంశాలు అని ఉంటాయి అంతేనా? ఇది తెలంగాణలో ఇప్పుడు 12 సీట్లు ఉన్నాయి. 12 సీట్లలో ట్రైబల్ రిజర్వ్డ్ ఫర్ ద ట్రైబ్స్. అచ్చా, ఓకే. అదేవిధంగా పార్లమెంట్లో 2 సీట్లు ట్రైబల్కు కేటాయించబడ్డాయి కనుక ట్రైబల్స్ మాత్రమే నిలబడగలుగుతారు. అట్లాంటప్పుడు ఈ బంజారా డిక్లరేషను ఈ మీ ప్రశ్న సందర్భంలో రాదు. ఎందుకంటే బంజారా డిక్లరేషన్ ఈజ్ సపరేట్. బంజారా డిక్లరేషన్ ఈజ్ సపరేట్. బంజారా ఈజ్ పురాతన ప్రాచీనమైన జాతి, చాలా ప్రాచీనమైనది. ఇందులో బ్రిటిష్ కాలంలో 1660 ఓకే ఈ జాతి ట్రాన్స్పోర్టేషన్ కమ్ బిజినెస్ చేస్తూ వచ్చింది. ఆ రోజులో ట్రాన్స్పోర్టేషన్ లేకుండే భారతదేశంలో. అప్పుడు ఈ జాతి ఎడ్ల బండ్ల మీద మెటీరియల్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేర్పించడము, ఇంకొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేరడము, అక్కడే బాట్లింగ్ సిస్టమ్ ద్వారా కాలం నడిచిపోయింది. ఓహోహో, ఓకే. 1660 వచ్చిన తర్వాత బ్రిటిష్ రాజ్ కాలం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు రావడం జరిగిన బ్రిటిష్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం వల్ల వాళ్ళు కూడా గిరిజనులను, బంజారా గిరిజనులను వాడుకున్నారు. కానీ బంజారా గిరిజనులు ఎన్నో దఫాలుగా రివోల్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళతో. 1751 రివోల్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది చనిపోయింది, ఎక్కువ మంది బ్రిటిష్ వాళ్ళని చంపేశారు లంబాడి గిరిజనులు. అప్పుడు వీళ్ళని ఏం చేసిందంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ తీసుకువచ్చి వీళ్ళను అణచివేసింది. వీళ్ళు క్రైమ్ చేసేవాళ్ళు, అంటే బ్రిటిషర్లను కూడా పట్టి పట్టి కొట్టి చంపేసేటోళ్ళు వీళ్ళు అడవుల్లోనే. అడవులు బలగాలు బలగాలు రావు, అడవుల్లో ఎవరు వస్తారు ఎవరు రారు, అట్లాంటి బలాఢీలు వీళ్ళు. అయితే ఆంగ్లేయులు ఏం బాగా ఆలోచించిందంటే వీళ్ళను కంట్రోల్ చేయడం మన వల్ల కాదు కనుక మనము వీళ్ళను కంట్రోల్ చేయాలంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ తీసుకువచ్చి ఆ ట్రైబల్ యాక్ట్లో ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ కాంప్లికేషన్స్ సృష్టించి వీళ్ళను వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ క్లోజ్ చేసి పారేసారు. అప్పుడు వీళ్ళు సెటిల్ అయిపోయినారు ఎక్కడ పడితే అక్కడ, లేకుంటే ఎడ్ల బండ్లు నడుస్తూ ఉండేటివి, మెటీరియల్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూ ఉండేది. అయితే బ్రిటిషర్స్ చేయబట్టి వీళ్ళు బాగా నష్టపోయారు. అయితే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అని ఒక సంస్థ ఉన్నది, అది 1953 వసంతరావు నాయక్ గారు, విపి నాయక్ గారు, మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర గారు దీన్ని స్థాపించారు. ఆ సంస్థకు నేను అధ్యక్షుని, నేను జాతీయ అధ్యక్షుడు, నేషనల్ ప్రెసిడెంట్. అయితే 30th జనవరి రోజు అది 71వ ఫార్మేషన్ డే, ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని మేము జరుపుకున్నాం. అందులో ఒక డిక్లరేషన్ గవర్నమెంట్కు రాశాము. ఏం డిక్లరేషన్ అంటే అది బంజారా డిక్లరేషన్ అని దానికి పేరు పెట్టి బంజారా డిక్లరేషన్ అని పేరు పెట్టాము. బంజారా డిక్లరేషన్ ఏముంది, భారతదేశంలో ఉండే బంజారాలు, విదేశాల్లో ఉండే బంజారాలు వాళ్ళు మాట్లాడేది ఒకటే భాష. జమ్మూ కాశ్మీర్లో ఉన్న మనిషి, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న మనిషి, తెలంగాణలో ఉన్న మనిషి, పేర్లు అనేకంగా పిలువబడతాయి కానీ భాష మాత్రం ఒకటే. ఓకే. ఇక్కడ లంబాడి అంటారు, రాయలసీమ ఏరియాలో సుగాలి అంటారు, కర్ణాటక లమాణి అంటారు, మహారాష్ట్రలో బంజారా అంటారు, అదే పంజాబ్ హర్యానాలో బాజీగర్ అని అంటారు, అదే రాజస్థాన్లో గవారియా అని అంటారు, ఉత్తరప్రదేశ్లో కొంత భాగము, తర్వాత గుజరాత్లో మాత్రం విని వణజారా అని పిలుస్తారు. వణజారా అదే వెస్ట్ బెంగాల్లో వీళ్ళను బంజారా అని పిలుస్తారు. ఈ రకంగా అనేక పేర్లతో పిలువబడుతున్నారు కానీ భాష మాత్రం ఒకటే. ఓకే. అందుకని వీళ్ళు వీళ్ళను అందరినీ
షెడ్యూల్ ట్రైబ్ జాబితాలో చేర్పించాలి. ఇది నోమాడిక్ విముక్త జాతి కనుక వీళ్ళందరినీ షెడ్యూల్ ట్రైబ్ లిస్టులో చేర్పించాలని డిక్లరేషన్లో మేము రాసి పంపించాము. మనం ఆల్రెడీ షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నాం. షెడ్యూల్ ట్రైబ్లు లేని వాళ్ళు ఎక్కడైతే డిఎన్టీ ఉన్నాడో, ఎక్కడైతే విజేఎన్టీ ఉన్నాడో, ఎక్కడైతే నోమాడిక్ ట్రైబ్గా గుర్తించబడుతున్నాడో బంజారా, ఆ బంజారాలందరినీ కలిపి వీళ్లకు ఏకైక పేరుతోటి బంజారా అనే పేరుతోటి షెడ్యూల్ ట్రైబ్ లిస్టులో చేర్పించాలి అని డిక్లరేషన్లో ఒక భాగం. ఓకే ఓకే. అదేవిధంగా డిక్లరేషన్ నెంబర్ 2, వాళ్ళు మాట్లాడే భాష ఒకటి, సంస్కృతి ఒకటే అయినప్పుడు వీళ్ళ యొక్క సంస్కృతి పరిరక్షణ కోసం వీళ్ళ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్పించాలని. ఈ బంజారా లాంగ్వేజ్ను రాజ్యాంగం 13 కోట్ల మంది బంజారాలు ఉన్నారు, వారు మాట్లాడే భాష ఒకటే. ఆ భాషను మనం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్పిస్తే వీళ్ళ సంస్కృతి బ్రతికి ఉంటుంది. సంస్కృతి బ్రతకాలంటే అది రాజ్యాంగంలో చేర్పించాలని డిక్లరేషన్లో ఒక భాగం. అదే దాన్ని ఏజెండాగా తయారు చేసి భారతీయ జనతా పార్టీకి పంపించడం జరిగింది. ఇంత స్టోరీ ఉంది, అందరి వెనకాల ఇంత చరిత్ర ఉన్నది. ఈరోజు మనం రొట్టెలు తింటున్నామంటే పండిటోడు పండించటోడు ఒకడు, విత్తనాలు అమ్మేటోడు ఒకడు, గిర్నీకి పట్టించటోడు ఒకడు, వంట చేసేటోడు ఒకడు, వేడి వేడి సమకూర్చుకొని మనం వడ్డించేవాడు ఒకళ్ళు, తినేవాడు ఒకడు. అయితే రొట్టెకు ఏ రకంగా అయితే కథ ఉన్నదో, ఈ బంజారా అనే ప్రాచీన భాష కలిగిన భాషకు బంజారా జాతికి ఒక కథ ఉన్నది. ఆ కథ మీకు తెలియజేసిన థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అస్సలు చాలా కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి, బట్ ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇలా వెళ్తూ ఉంటే ఎన్ని గంటలు కూడా సరిపోవేమో. మీకు సరిపోదు, ఎప్పుడైనా మీరు పర్సనల్గా అడగండి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే వినూత్నంగా మీరు ప్రజల్లో మమేకం అయిపోతున్నారు ఈ మధ్య కాలంలో. ఎక్కువ ఎలక్ట్రిక్ సోషల్ మీడియాలో మీరు డైరెక్ట్గా మాట్లాడడం, నేరుగా మాట్లాడుతున్నారు, దీని వెనుక భవిష్యత్ ప్రణాళిక ఏదైనా ఉందా? నాది ఒక మనిషి లైమ్ లైట్లో వస్తున్నాడంటే, ఒక మనిషి చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నాడంటే ఏదో ఒక విషయాన్ని తెలియపరుగుతాం, ఏదో చేద్దామనే ఆలోచనతో వస్తాడు. నేను కూడా అదేవిధంగా ఈ దఫా భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇస్తే ఆదిలాబాద్ జిల్లా నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి గతంలో తీసుకున్న 65,000-70,000 ఓట్లతో గెలిచారే అందరూ, ఈసారి 2,00,000 ఓట్లతో గెలిచి చూపెడతాను. టికెట్ ఇస్తారా సో? ఇవ్వకుండా ఎడిపోతారు. గెలిచేవాడు వాళ్ళకి కావాల్సింది టికెట్, గెలిచేవాడు కావాలి. నేను గెలిచేవాడిని కనుక వాళ్ళు నాకే టికెట్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అలా జస్టిఫై చేసుకుంటున్నాను, ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. అందుకే లైన్ లైట్లు వచ్చి ప్రజలకు కనబడుతున్నాను. ఒకవేళ ఇవ్వరు అని అంటే చీకటిలోనే ఉండి నేను అక్కడి నుంచే ఉపన్యాసాలు ఇచ్చుకునేవాడిని. చీకటి నుంచి వెలుగులోకి వచ్చి చెప్తున్నాను అంటే నాకు నమ్మకం ఉన్నది. ప్రజలు గోండ ఆదివాసులు, లంబాడి ఆదివాసులు, కోయ ఆదివాసులు నా వెంట ఉన్నారు కనుక నాకు గెలిచే దమ్ముంది, ధైర్యం ఉంది, నాకు టికెట్ ఇవ్వండి, నేను 2,00,000 మెజార్టీతో గెలిపించి చూపెడతాను భారతీయ జనతా. నేను ఒక ఇది ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కాబోతున్న ఆదరణీయ నరేంద్ర మోదీ గారికి నేను మీ యొక్క అమూల్యమైన ఒక సీటును ఆదిలాబాద్ నుంచి తీసుకొని ఆ 400 సీట్లలో ఒకటిగా నిలబెడతాను అని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నారు. దేశ భద్రత విషయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ పాత్ర వహిస్తుందంటారు? ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రావడం వల్ల కుల, మత, జాతి, ప్రాంతీయ విభేదాలన్నీ తొలగిపోతాయి. కుల, మత, జాతి విభేదాలన్నీ తొలగిపోతాయి. కామన్ సివిల్ కోడ్ అది, ప్రతివాడు భారతీయుడే, నీవు భారతీయులవే, నేను భారతీయుని అనే ఒక మంచి భావన మనలో పుట్టుకొస్తుంది. అందుకే సివిల్ కామన్ కోడ్ రావడం వల్ల భారతదేశానికి ఎక్కువ లాభం దీంట్లో. ఎందుకంటే తూ హిందూ, మై ముస్లిం, తూ క్రిస్టియన్, తూ ఈసాయి అనేది భేదభావాలు ఉండవు. అవన్నీ సమసిపోతుంది, సమసిపోయి కామన్ అంటే కామన్ సివిల్ కోడ్ లాగానే మనమంతా వ్యవహరిస్తాం.
అందుకే కామన్ సివిల్ కోడ్ రావడం వల్ల భారతదేశ ఆర్థిక స్థితికి, భారతదేశ భద్రతకు, భారతదేశ రాజకీయానికి మంచి కాలం వచ్చిందని మనం నమ్ముదాం. ఓకే, మంచి సివిల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత తొందరగా అమల్లోకి వస్తే, ఎంత తొందరగా దాన్ని ఆచరణలో తీసుకొని వస్తే, అంత తొందరగా దేశం పురోగతి సాధిస్తుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒక్కడిని. భారతీయ జనతా పార్టీ ఇదే నమ్ముతున్నది. 2024 బడ్జెట్లో ఉచిత హామీలు ఏవీ లేవు. మీ ప్రశ్నలోనే ఉన్నది జవాబు. సో అది ప్రణాళిక బద్ధంగా ఉందా లేదా అనేది అంటే మీ అభిప్రాయం. ఎందుకంటే మీరు ఉచితానికి అనేదానికి చాలా దూరంగా ఉంటారు. భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ, ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ కానీ, చంద్రశేఖర్ కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ ఉచితంగా వచ్చేదానికి వ్యతిరేకులం, ఉచిత బడ్జెట్కు వ్యతిరేకులం. కానీ ప్రణాళిక ప్రకారమే ప్రజలకు అవసరం ఉన్న బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టబడింది. ఓకే, అది ప్రజలకు అవసరం అనేది మాత్రమే ప్రవేశపెట్టబడింది. అనవసరమైంది, ఉచితంగా చెప్పేది ఏం లేదు ఇందులో. అయితే ఈ గవర్నమెంట్ రాని మరి ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు దాని మీద కామెంట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఈ కాస్తో కుస్తో చల్తిగా నామ్ గాడీ అన్నట్టు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పెద్ద ఏదో ఆసరైనట్టుగా సప్పగా ఉన్నట్టు అనిపిస్తున్నది. దీంట్లో ఏదో మాకు సబ్సిడీ ఇస్తారని అందరు అనుకున్నారు. సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తారని అనుకున్నారు, పెట్రోల్ మీద సబ్సిడీ ఇస్తారని అనుకున్నారు, దాంట్లో జిఎస్టీలో పెంచుతారు తగ్గిస్తారు అనుకున్నారు, దీంట్లో సీనియర్ సిటిజన్కు ఏదో తగ్గిస్తారని ఇన్కమ్ ట్యాక్స్ అని అనుకున్నారు. అవన్నీ అంచనాలు తర్వాత చూద్దాం మనం గెలిచి వచ్చినాక. ఇప్పుడైతే ఈ సాధారణ బడ్జెట్తో వెలదిద్దాం. దీంట్లో ఎటువంటి మీకు మంచి కనిపించినా మంచి కనిపోయినా ఇది మంచి బడ్జెట్టే, ప్రజలకు అనుకూలమైన బడ్జెట్టే, ప్రజలకు హితవు పలికే బడ్జెట్టే కనుక దీన్ని మనం వ్యతిరేకించేది లేదు. ఎవరు వ్యతిరేకించినా అది ఆల్రెడీ అయిపోయింది కనుక అది అయింది. వచ్చే బడ్జెట్ కోసం వేచి ఉందాం, చూద్దాం. అప్పుడు చక్కటి కామెంట్లు మీరు అడుగుదురు, ఆ కామెంట్లకు నేను జవాబు చెప్తాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నాకు తెలియని ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఎందుకంటే బడ్జెట్ పరంగా కావచ్చు, అసలు పార్టీ ప్రణాళిక ఎలా ఉంటుంది, దాని నిబద్ధత అన్నీ మీ దగ్గర నుంచి నేను చాలా ఇప్పుడు నేర్చుకున్నాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫర్దర్ లెవెల్లో ఖచ్చితంగా అది మీకు రావాలి, జరగాలి ప్రతి ఒక్కటి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.